श्री सत्यसाई जिला धर्मवरम एमएलए केतिरेड्डी वेंकटराम रेड्डी चेसिन व्याख्यलु इप्पुडु विवादास्पदंगा माराई सोशल मीडियालो तेग वैरल गा मारिपोयाई। धर्मवरंलो निर्वहिंचिन ओ कार्यक्रमंलो मात्लाडिन आयन ना नियोजकवर्ग प्रजल कोसम एंतो कृषि चेस्तुन्नानन्नारु। ఉదయమంతా నియోజకవర్గంలోని ప్రతి ఇల్లు తిరిగితే సమస్యలను తెలుసుకుంటే మధ్యాహ్నం నా భార్య తిరుగుతుందని అంతే కాకుండా సాయంత్రం నా తమ్ముడు తిరుగుతున్నాడు ఇలా మా కొంపంతా మీకు చాకరి చేస్తున్నామంటూ జనంపై కాస్త అసహనం వ్యక్తం చేశారు। ఇలా మా ఇంటిల్లిపాది మీకే చాకరి చేస్తున్నాం అయినా లోకేష్ లాంటి పనికిమాలిన వాడు విమర్శలు చేస్తున్నాడని ఫైర్ అయ్యారు కేతిరెడ్డి। మొన్న పరోటా పుల్కాలు ఇద్దరు పాదయాత్ర చేశారంటూ సెటైర్లు వేసిన ఆయన నాపై అనవసరమైన విమర్శలు చేశారని మండిపడ్డారు। మీరు ఇంకా నిద్ర లేసిందరు మీరు ఇంకా ఇట్లా నిమ్మైనప్పుడు బ్రష్ పెట్టుకో తోమత అంటారు అచ్చా 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 అంటారు। మీ ఇళ్ళకాడికి వచ్చి మీ సమస్య ఏందుంది మా నేను అడుగుతా అంట ఒకసారి కాదు రెండు సార్లు కాదు మా కౌన్సిలర్లు మేము లాస్ట్కు నేను పొద్దున 6:30 నుంచి 9:30 వరకు నేను తిరుగుతే 9:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు నా భార్య తిరుగుతాది మధ్యాహ్నం మళ్ళీ 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నా తమ్ముడు తిరుగుతాడు మొత్తం కంపులంతా మీకు సాకిల్ చేయడానికి తప్ప మాకు ఏరే పని లేకుండా పోతాను ఇది చేసినా గానీ మా మీద ఏడిపే ఇది చేసినా గానీ దాని చేస్తానాడు దీని చేస్తానాడు కేసులంటే అరే డకాయిట్ నా కొడుకులారా మీకు చేత కాదు మీరు జనం దగ్గరికి పోలేరు వాళ్ళకి ఏ సమస్యలు కనుక్కోలేరు కనుక్కున్న తీర్చేవాడే లేదు। ధర్మవరం నియోజకవర్గంలో టీడ్కో ఇల్లు నేనే కట్టిస్తే వారు కట్టించమంటారు అంటూ టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు కేతిరెడ్డి। చంద్రబాబు హయాంలో ధర్మవరంలో ఒక్క ఇల్లు అయినా కట్టించాడా అని ప్రశ్నించారు। ఎవరైనా చదువుకోమని పిల్లలకు చెబుతారు కానీ పనికిమాలిన లోకేష్ 20 కేసులు ఉంటే గాని నా వద్దకు రావద్దంటాడు అంటూ మండిపడ్డారు। వీడు ఒక ముఖ్యమంత్రి కొడుకు కాబోయే ముఖ్యమంత్రి ఆట అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు। మీరు బాగుండాలి మీ పిల్లలకు మంచి జరగాలి అని కోరుకుంటున్నాం కానీ లోకేష్ లాంటి వాళ్ళు వచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు గలాట పెట్టుకోండి కేసులు ఉండాలని చెబుతున్నాడు అంటూ మండిపడ్డారు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి। అయితే నా కుటుంబం మొత్తం మీకు చాకరి చేస్తుందంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి। 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ఈ ఈ ధర్మవరంలో ఎక్కడైనా గాని ఒక్క ఇల్లు కట్టించినాడా? నేను సగర్వంగా చెప్తా నేనే ధర్మవరానికి తాగే నీళ్లు తీసుకొచ్చినే నేనే నేను ఎమ్మెల్యే కాకముందు నీళ్ళంతా ఎట్లా తాగుతాండ్రి కొట్టుకొని కొట్టుకొని పెడతాండ్రి అంతా ముందు వేసుకొని ఈరోజు నీళ్ళు ఎట్లా వస్తాయి ట్యాంకీలు వేసుకొని ట్యాంకీల ముందర కొట్టుకుంటాండ్రి అవునా కదమ్మా ఈరోజు ఎట్లా ఉన్నాయి ఈ రోజు నీళ్ళు ఇంటింటికి వస్తారే ఒక రోజు తక్కువపోతే చాలు వారం రోజులు నీళ్ళు రాలేదంట అంటారు ఓ రోజు రాకపోతే వారం రోజులు రాలేదంట అంటారు లేదమ్మ ఏడ మోటార్ చెడిపోయిందో కరెంటు పోయిందమ్మో మళ్ళీ ఇడిపించాను మేము మంగపోయినట్టుంది 28,000 ఇల్లు కట్టించినాం 28,000 ఇల్లు మిగతా ఊర్లలంతా సెంటు సెంటున్నర ఉంటే మన ఊర్లో మగ్గాలు వేసే వాళ్ళు ఉన్నారు ఇబ్బందిగా ఉంటుందని 1.5 సెంటు ఇవ్వడం జరిగింది ఇది ఎక్కడైనా మీరు మీరు రాష్ట్రంలో ఎక్కడైనా పోయినా అడగండి మీరు రాష్ట్రంలో ఎక్కడైనా పోయినా అడగండి ఈ విధంగా ఇల్లు కట్టించి పట్టణానికి ఇంత దగ్గరలో ఉండలేదు మీరందరూ ఇల్లు కట్టుకోవాలమ్మా మీరు ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటి యొక్క విలువ 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు విలువ చేస్తారు అంతటి మంచి స్థలాలు ఇచ్చినారు ఆ సైట్ పోయి చూస్తే మీకే అర్థమవుతుంది కొంతమంది రేగడపల్లిలో ఉండే దూరం ఉందండి అదే దూరం కాదు మీ ముందర 12,000 ఇల్లు ఉన్నాయి తర్వాత 84,000 ఇల్లు వస్తాయి वीडियो लाइक चेंडी, शेयर चेंडी, चैनल ने सब्सक्राइब चेस कोंडी।